హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్టీఎన్ న్యూస్. ప్రస్తుతం మనం కృష్ణానగర్లోని కృష్ణగన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి జిహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్నాం. వీరికి 3000 రూపాయలు అని చెప్పేసి పెంచడం జరిగింది మన ప్రభుత్వం. నిజానికి ఒక 10 నిమిషాలు వచ్చి ఇక్కడ ఉండడానికి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడ. అలాంటిది వీరికి ఇచ్చిన విధి విధానాల్లో, వీళ్ళకి ఇచ్చిన షెడ్యూల్స్లో, వీళ్ళకి ఇచ్చిన టైంలో వీరు ఇక్కడే ఉంటే వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి అసలు వారికి 3000 రూపాయలు పెంచారు. మరి ఆ 3000 రూపాయలు పెంచడం పట్ల వారి యొక్క అభిప్రాయం ఏంటి, వారు ఏమనుకుంటారు, వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం రండి. 3000 పెంచుండ అంటే 3000కు పెద్ద ఏం అది కాదు. ఎప్పుడో అది సీఎం ఫస్ట్ సీఎం అవుతున్నప్పుడే మేము ఫస్ట్ సంతకము జిహెచ్ఎంసీ స్కూల్లోకి పెడతామని అన్నారు. కానీ ఇంతవరకు అయితే చేసింది ఏం లేదు. గత 6 సంవత్సరాలకి మీద అయిపోయింది, ఇప్పటివరకు చేసింది ఏం లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి అందువల్లనే 3000 పెంచినాము అని చెప్తున్నారు. కానీ ఆ 3000 పెంచారు వాస్తవం కానీ అది ఇస్తారా ఎప్పుడు అనేది అది తెలియదు. ఇంకా ఇంతవరకు వచ్చినటువంటి వరకు అనేది తెలియదు. కానీ ఇది మాత్రం చాలా అన్యాయము. పెంచామని చెప్పారు అంతేగాని పెంచింది ఏం లేదు. లాక్డౌన్లో పని చేసినాము, చేసినప్పుడు ఒక నెలకు మాత్రం ఏమి ఇచ్చారు, 7500 ఇచ్చారు ఒకటే మంత్. కానీ మేము చేసింది కంటిన్యూ అప్పటి నుంచి ఇప్పటి వరకునే కంటిన్యూ చేస్తున్నాము. ఏం ప్రయోజనం అయితే ఏం లేదు. ఒక మాస్క్ కరెక్ట్ లేదు, శానిటైజర్ లేదు, ఎలాంటి ప్రయోజనం అయితే లేదు. మాకు నష్టం ఉంది కానీ లాభం అనేది ఏం లేదు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి ఆల్రెడీ చెప్పేసిండు 3000 పెంచుతున్నాము అంటాను. అది ఇచ్చినప్పుడే వచ్చినాయి అనుకోవచ్చు కానీ అప్పటి వరకు అయితే ఏం లేదు. అంతే. ఎట్లా అనిపిస్తున్నా, మీరు ఒక డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నారు ఇక్కడ, మీకు ఆ స్మెల్ అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు అదంతా నడుపుతున్నాడు, మీకు సందర్భం ఎట్లా అనేది ఏం లేదు. ఇప్పటి వరకు అయితే చాలామంది చనిపోయిన ఉన్నారు ఈ జస్ట్ ఈ వాసన స్మెల్కు. కాకపోతే ఏంటంటే ఇది చేస్తున్నాం అంటే చేస్తున్నాం అంతే కానీ ఇలా చేసిన దానికి ప్రయోజనం అయితే ఏం లేదు. చేసిన పనికి కష్టం అనేది ఉన్నది కానీ దానికి సంబంధించిన ఫలితం ఏం లేదు. ఇక్కడ మాకు పెంచిరా పెంచలేదు అనేది ఇంకా క్లియర్గా తెలియదు. పారిశుద్ధ కార్మికులు కానీ పారిశుద్ధ కార్మికులు కానీ గౌరవ మంత్రి గారు చెప్పారు, మరి ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకు క్లీనర్లు ఉన్నారు వీళ్ళకు పెంచిరా లేదా తెలియదు. ఇంకా ఇంకొకటి ఏంటంటే 2015లో మాకు పెంచిరు సమ్యకాలంలో, అప్పుడు పెంచుతామని చెప్పి పెంచిరు. మళ్ళీ తర్వాత 2017లో పెంచుతామన్నారు కానీ పారిశుద్ధ కార్మికులకే పెంచిరు, హెల్పర్లకు పెంచిరు, డ్రైవర్లకు పెంచలేదు. మరి ఇప్పుడు కూడా పెంచిరా లేదా తెలియదు. కానీ మమ్మల్ని కూడా గుర్తించి ట్రాన్స్పోర్ట్లో మేము కూడా చాలా 24 అవర్స్ ఇంట్లోనే కష్టం చేస్తున్నాం. ఇంకా చెత్తల వాసనకు అందరికంటే ఎక్కువ మాకే ఎక్కువ ఉంటుంది. మాకు కూడా మమ్మల్ని కూడా గుర్తించి మాకు కూడా సాలరీ పెంచగలరని, అదేవిధంగా మాకు కూడా అదేంటి కరోనా కిట్లు కూడా ఇస్తామన్నారు, అవి కూడా ఇవ్వలేదు, ట్రాన్స్పోర్ట్కి ఇవ్వలేదు, అవి కూడా ఇవ్వగలరని మనం చూస్తాం. అంటే ఎట్లా అనిపిస్తుంది మీరు ఒక డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నప్పుడు మరి వాసనకి దానికి మీరు ఎట్లా అనిపిస్తుంది, ఆ పరిస్థితి ఎట్లుంటుంది మీకు? ఇప్పుడు దాదాపు మాకు అలవాటు అయిపోయింది, 20 ఇయర్స్ నుంచి చేస్తున్నాము, మాకు అలవాటు అయిపోయింది. పోతుంటే కూడా మమ్మల్ని చెత్త పడేస్తారు, అది అనుకుంటా తిట్టుకుంటూ పోతారు, అయినా అటువంటి వాసనకు తిట్లకు భరించుకుంటూ చేస్తున్నాము. మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు కొంచెం సాలరీస్ అనేది పెంచవలసిందిగా కోరుతున్నాం. అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు భిక్షపతి అండి. అన్న మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు? నేను డ్రైవర్. అంటే ఎట్లుందనే పరిస్థితి ఇప్పుడు మీకు ఇక్కడ 3000 రూపాయలు పెంచుతామని చెప్పేసి అన్నారు, దీని పట్ల మీ అభిప్రాయం ఏంది? మరి పని చేస్తుంటారు ఎట్లా అనిపిస్తుంటుంది? 3000 రూపాయలు పెంచడం అనేది సంతోషమే కానీ మరి ట్రాన్స్పోర్ట్కు డ్రైవర్లకు పెంచిరా లేదా అదన కరెక్ట్ కాల్యూడిస్తే బాగుంటుంది. మరి పెంచితే సంతోషం, పెంచకపోతే మాత్రం చాలా బాధాకరం. ఇంతకుముందు కూడా పెంచినామన్నారు, అప్పుడు ఓన్లీ సఫాయి ఊకటలకు లేడీస్ మాత్రమే పెంచారు, మాకు మాత్రం పెంచలేదు. అప్పుడు పెంచి ఇప్పుడు పెంచకపోతే కూడా చాలా దారుణం. ఇంత కచ్చిగా సాఫ్ చేసేది కూడా మేమే, చిత్తల తిని చిత్తల వండుకునే వాళ్ళు మేము. గత 20-25 ఏళ్ళ సంది మేము వర్క్ చేస్తా ఉన్నాం, 600-700 నుంచి చేస్తున్నాం, ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. మరి పెంచితే మాత్రం సంతోషం. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం, మాకు కూడా పెంచాలని కూడా కోరుకుంటున్నాం. సఫాయి కార్మికుల జీతాలు, జీవితాలు ఎటుపోతుంది? సమాజం హక్కున చేర్చుకోవాల్సిన వారిని అంటరాని వారిగా చూడటమా? సఫాయి కార్మికుల గోడును ఎవరు తీర్చేది? మురికిని శుభ్రం చేసే వారికి దక్కని గౌరవం? ఒక్కరోజు మేము విధులకు రాకుంటే పరిస్థితి ఏంటి? జీతాలు పెంచుతారన్నది మాత్రమే వాస్తవం, చేతికి అందే వరకు నమ్మకం లేదు. మావి ప్రాణాలు కావా? ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు?